ఓకే అమ్మా, మీ అందరు కూడా తెలుసు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఇలా ఐఐటి భూములు పోయి అందరి ఉద్యోగాలు వచ్చినాయి. అందరూ రాలేదు ఇంకా. ఎంతమందికి రాలు? ఎంతమందికి వచ్చినాయి? 70% వచ్చినాయి. ఇంకా 30% రావాలి. 30% రావాలంటే మళ్ళీ మనకు గెలిచినా కానీ వస్తాయి ఇక. అంతే లేదు కదా మనం. ఓకే, మేము ఆ రోజు నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఊర్లంతా రైతులే కదా. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 100,000 రూపాయలు ఒకే కిస్తీలో మాపు చేసాం కదమ్మా. ఐడియా ఉందా మీకు లేదా? మంచి పేరు చేసినామా? మీరు చెప్పుడు కాదు, రైతులు చెప్పమండి. లీడర్లు చెప్తే ఎట్లా? ఏమా చేసారా? రైతులే కదా మీరు, చేసారా లేదమ్మా? కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా లేదా? చేసిందా అమ్మా? డాగ్రా గ్రూప్ లకు ఆ రోజుల్లో మేము అభయస్థం గాని లేకపోతే 5 లక్షల రూపాయలు మీకు బ్యాంకు ద్వారా ఇప్పించడం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా లేదా? సరే ఇవన్నీ చేసినాము. సరే నేను చెప్పేది ఏంటమ్మా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మళ్ళీ నేను చేకూరితే పోటీ చేస్తున్నామా. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని, కేసీఆర్ ముఖ్యమంత్రి గెలిస్తే మీకు ఏమేమి చేస్తాను హామీలు ఇచ్చిండో చెప్తా ఇదేనమ్మా. ఆయనను ముఖ్యమంత్రి చేస్తే ఈడ టీఆర్ఎస్ అని ఎమ్మెల్యే గెలిపించి ఆయనను ముఖ్యమంత్రిని చేస్తే రైతులకు 100,000 రూపాయలు ఒకే కిస్తులో మాఫ్ చేస్తాను అన్నాడు. ఆయన చేసిండా చేయలేదా? ఆయన చేసిండా? మాపైన రుణాలు కాలే కదా. 3.5 సంవత్సరాలు టైం తీసుకున్నాడు, 4 కిస్తీలు మాఫీ అన్నాడు. అవి అప్పుతోటి మిత్తితోటి అట్లా కుప్పై కూర్చున్నాయి. అంతే కదా. డాగ్రా గ్రూప్ సంఘాలకు గ్రూపుకు 10 లక్షల రూపాయలు మీకు బ్యాంకు ద్వారా లోన్ ఇప్పిస్తాను అన్నాడు. ఇప్పించడా? ఇప్పలేదమ్మా. మీ పిల్లలకు ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తాను అన్నాడు కేసీఆర్. ఇచ్చిండా? ఇప్పలేదు. మీ ఇళ్లకు భగీరథ నీరు తీసుకొస్తాను అన్నాడు. తెచ్చిండా? పైపులే లేవు మీ ఊర్లో. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఇచ్చిండా? మీకు 2 బెడ్రూమ్లు వచ్చినాయా? ఏమొచ్చినాయి మరి కేసీఆర్ తోటి? మరి ఇన్ని ఇన్ని ఇస్తామంటేనే కదా టీఆర్ఎస్ గెలిపించారు. మరి ఎప్పుడన్నా చింతా ప్రభాకర్ అడిగిరా ఇవన్నీ ఏమైనాయని. మీరు చెప్పొద్దు, మీరు ఆగండి రెడ్డి, మీరు మాట్లాడుతారు. ఏమా అవునమ్మా, గెలిపించారు కదా, మళ్ళీ మళ్ళీ గెలిచి ఇస్తామంటురా? సరేనమ్మా, ఇక మేము గెలిస్తే ఏం చేస్తామో చెప్తామమ్మా. కేసీఆర్ ని నమ్ముతారా, కాంగ్రెస్ పార్టీ నమ్ముతారా, మీరు డిసైడ్ చేసుకోండి. తర్వాత నేను ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిస్తే అమ్మా నిన్ను తల్లి ఒక 5 నిమిషాలు ఉండకూడదమ్మా. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నేను గెలిస్తే ఎమ్మెల్యేగా కాంగ్రెస్ సీఎం అయిన వెంటనే మా పార్టీ మేమేం చేస్తామంటే ఇప్పుడు బ్యాంకులలో ఉన్న అప్పు 2 లక్షల లోపు చాలా ఉంటుంది. 50,000 ఉండని 1 లక్ష ఉండని 1.5 లక్షలు 2 లక్షలు అనుకోండి. 2 లక్షల అప్పు లోపల మీకు ఎంతైతే బ్యాంకులలో ఉన్నదో అది ఒకే కిస్తీలో 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ ఒకే కిస్తీలో 3 నెలల లోపల మాఫీ చేస్తామమ్మా. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రకటన. 3 నెలలేనమ్మా, 3 నెలలు మాఫీ చేస్తామమ్మా. అట్లనే రైతులకు గిట్టుబాటు ధర పత్తి కానీ చెరుకు కానీ వరి కానీ ఇంకే పంట వేసినా మార్కెట్కి రైతు ఎప్పుడు తీసుకపోయినా మద్దతు ధర రైతుకు అనుకూలంగా ఉండేటట్టు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేయడం జరిగింది. 2వదమ్మా. 3వది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుందా 60 సంవత్సరాలు ఉన్న పెన్షన్
65 ఏళ్ళు చేసిండు, 1,000 రూపాయలు ఇచ్చిండు. ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరు కట్ చేసిండు, ఒకరికి ఇచ్చిండు, అంతే కదమ్మా. కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే, 58 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో ఒకరున్నా ఇద్దరున్నా భార్యభర్తలు కానీ ఇంకెవరున్నా సరే నెలకు 2,000 రూపాయలు ఇవ్వాలని, 58 సంవత్సరాల నుంచి ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరికి పెన్షన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేయడం జరిగిందమ్మా. అట్లాగే డబుల్ బెడ్రూమ్లు కూడా మీ గ్రామంలో మీకు జాగున్నది ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవాలి, లేదు ఇల్లు పడిపోయింది, గోడలు పడిపోయినాయి, లేదు అప్పు చేసి కట్టుకున్నాం, అదే కదా. ఎట్లున్నా సరే ఇందిరమ్మ ఇల్లు ప్రతి లబ్ధిదారునికి ఎవరు ఎవరి పేరు మీద జాగుంటుందో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులో ఎస్సీలకు అయితే 6 లక్షలు, బీసీలకు, మైనార్టీలకు, అన్ని కులాలకు కూడా మరి అన్ని కులాలకు 5 లక్షలమ్మ. ఇది డైరెక్ట్గా నీ పేరు మీద జాగుంటే మీకే డైరెక్ట్గా డబ్బులు ఇస్తాం, మీరే కట్టుకోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అమ్మ. ఇది లేదు ఆర్సీసీ ఇల్లు ఉన్నది కూలగొట్టి మళ్ళీ ఇంకోటి కట్టవు, వాళ్లకు అదనపు గది కట్టుకోవడానికి 2 లక్షలు ఇస్తామమ్మా ఇందిరమ్మ ఇల్లు స్కీమ్. ఇది ఇందవమ్మ, మేము గతంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ స్కీమ్ ఉండే కదా ఇల్లు, అట్లనే మళ్ళీ ఇది కూడా చేస్తాం. ఇది ఒకటి. అట్లనే తెల్ల రేషన్ కార్డు కదా ఈ ఊర్లో అందరికీ, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ప్రతి మనిషికి 7 కిలోల బియ్యం ఇస్తాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చక్కెర నూనె పప్పు ధాన్యాలు ఇచ్చేటోళ్ళు కదా, కేసీఆర్ వచ్చినాక బంద్ చేసిండు కదా, అది బంద్ చేసిన దాన్ని మళ్ళీ మేము మళ్ళీ అదే చక్కెర నూనె ఇవన్నీ కూడా కొనసాగిస్తామమ్మ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ. అట్లనే అందరికీ గ్యాస్ సిలిండర్లే కదా, గ్యాసు పొయ్యి మీద ఉండే వాళ్ళందరికీ ఇప్పుడు ధర ఎంతుందమ్మ, ఇప్పుడు 1,030 రూపాయలు 50 రూపాయలు ఉంది ఇప్పుడు. ఇప్పుడు 50 అయిందమ్మ, ఇప్పుడు 1,000 మొన్న పెంచాడు మన, 1,050 ఉన్నది. నేను ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే మా ప్రభుత్వం ఎంత ఉండే ధర గ్యాస్ సిలిండర్ 400 ఉండే. కాంగ్రెస్లో ఉన్నప్పుడేమో 400 ఉండే. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినాక అది 1,000 రూపాయలు, అంటే 600 రూపాయలు పెరిగింది. అంటే ఏంది, మీరందరూ ఇలా టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిపించినందుకు కేసీఆర్ సీఎం చేసినందుకు పెంచుడు, అంతేనా, అంతే కదా. ఎందుకు పెంచుండు, మీరు గెలిపించినందుకే పెంచుండు. ఏమా ఏం ఎవరైనా తగ్గిస్తారా పెంచుతారా, ఆయన పెంచుతాడు, అంతే కదమ్మా. కాబట్టి ఆయన మోసం చేశాడు. కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేయడం జరిగిందమ్మా. ఇంకా మీకు ఫ్రీగానే వస్తాయి ఇప్పటి నుంచి, తినరామా. అట్లనే మీ పిల్లలు కాంగ్రెస్ పార్టీ కూడా 1 సంవత్సరం లోపల 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని ప్రకటన చేసినాం, కానీ వచ్చేంత వరకు సమయం పడుతుంది. కాబట్టి డిగ్రీ చదివిన మీ కొడుకో బిడ్డ మీ ఇంట్లో ఉంటే వాళ్లకు ఖర్చుల కింద నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేయడం జరిగింది. ఈ పథకాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల లోపల ఈ పథకాలన్నీ అమలు చేస్తామమ్మా. ఇది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిర్ణయించి ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అమ్మా. మీ అందరు కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఒక మాట అంటే మాటకు కట్టుబడి ఉంటుందమ్మా. కేసీఆర్ తీరు చెప్పని, కేసీఆర్ తీరు మాట్లాడానికి రాదు కాంగ్రెస్ పార్టీ, ఇది మీరు అందరూ గమనించాలి. అందుకే చిన్నాపూర్ గ్రామస్తులకు ఏం చెప్తున్నాంటే, మీ ఊర్లో ఒక టీఆర్ఎస్ లీడర్ ఉంటారు కదమ్మా, ఇప్పుడు మీకు పథకాల గురించి చెప్పడమ్మా. ఎందుకంటే అసలుడే చేస్తే వీళ్ళతో ఏమైతే గల్లీ లీడర్తో, వీళ్ళు కాలు తెచ్చుకుని ఇచ్చుకుని సరిపోతుంది వీళ్ళకంత. వీళ్ళేం చేస్తారు, ప్రభాకర్ ఏం చేస్తాడు, ఒక లక్ష పంపిస్తాడు మీ లీడర్ ఎవడని ఉంటాడు టీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఒకటే దారమ్మా,
మరి మీ గ్రామంలో తాగేటోళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు. ఎవరు మందు కొట్టరు కదా ఏదైతే, ఒకవేళ కొట్టకపోతే కుడతారని అంటలేదు. ఇప్పుడు కొట్టేటోళ్ళు ఉన్నారనుకో అమ్మా, నాలుగు రోజుల మొదలు క్వార్టర్లు తాపుతారు. టీఆర్ఎస్ క్వార్టర్ తాగిరనుకో కేసీఆర్ మా ఇంట్లో తిరుగుతాడు అంతే కదా. తాగేటప్పుడు కేసీఆర్ గురించే మాట్లాడతారు కదా, ఓటు ఇక నిషాలే వేసేస్తారు, తెల్లారి దిగిపోతారు. దిగిపోయాక మళ్ళీ వన్ తిట్టుకుంటే కూర్చుంటారు. ఇప్పుడు తాగుడు ఎందుకు, వన్ తిట్టుడు ఎందుకు, ఇదంతా అంతే కదమ్మా. నేనేమంటున్నాంటమ్మా, ఆ మొగోళ్ళ పంచాయతీ అట్లా. ఇప్పుడు ఆడోళ్ళ పంచాయతీ ఏం చేస్తారంటే, బలవంతంగా మీ ఇళ్ళకి వచ్చి 1,000 2,000 మీ చేతిలో పెడతారు. మీరు అడగకపోయినా బలవంతంగానే పెట్టిపోతారు. విన్నారమ్మా, వాళ్ళకి వేరే దారి లేదు. ఇక మీకు పథకాలు చెప్తే మీరు నమ్మరు. ఇప్పుడు అది చేతిలో పెడతారు. నేనేమంటున్నానంటే 1,000 2,000 మీరు అమ్మనిపోతారు. నేను అన్నానమ్మా, నాకు ఇచ్చిన నేను కూడా తీసుకుంటే ఉత్త కొంచెం పైసలు ఎందుకు ఇడుస్తాను నేను. కాకపోతే నేనేమంటున్నానంటే 5 ఏళ్ళకి ఇచ్చే 1,000 2,000 తోటి మీరు బతకరు కదా. ఏమ్మా, ఇళ్ళకాలం అయితే బతకరు కదా. 1,000 2,000 ఇస్తే కూడా తీసుకోండి, వాళ్ళు ఎట్లా ఇస్తారు తీసుకోండి. కానీ ఆ పైసలు కేసీఆర్ గడ్డపాల తొవ్విన పైసలు కావు. ఆయన తొవ్విన పైసలు కావు అవి. లేకపోతే రేపు చింతబాబా గారు ఏమి, ఆయన కూడా గడ్డపాల తొవ్వి శివమటి చేసిన పైసలు కావమ్మా. కేసీఆర్ పైసలు అని మీ పైసలే, మీయే పైసలు. అదేమి అబద్ధమేమో, ఓపెన్ అదిగా విన్నారామా, అవన్నీ మీ పైసలే. కాబట్టి మీకు వచ్చే మీకేమి తప్పు కాదు, అది మాట చెప్తున్నాము. కానీ కాంగ్రెస్ పార్టీ ఏ పథకాలు అయితే మీకు ఇస్తున్నదో, 5 ఏళ్ళ జీవితం 5 ఏళ్ళు హాయిగా మీ కుటుంబ రైతు కానీ డాక్రా గ్రూప్ సభ్యుల, అది చెప్పలే కదా గ్రూప్, అమ్మ గ్రూప్ ఉంది అది, గ్రూపులకు 11 లక్షల రూపాయలు మీకు లోన్ ఇప్పిస్తామమ్మా. మహిళా గ్రూపులకు 11 లక్షలు ఇప్పిస్తాం, 100,000 రూపాయలు మేము మాఫ్ చేస్తాం. విన్నారమ్మా, 10 లక్షలు నువ్వు బిజినెస్ చేసుకొని కట్టుకోవాలి, దాని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. మీరు ఏడాదికో కడతారు ఎట్లా దంద చేసుకొని, మీరు అసలు కట్టాలి. ఇంట్రెస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం కడతారమ్మా. ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. బాల్యభర్తలకు పెన్షన్. నేనేమంటున్నామ్మా, 5 ఏళ్ళకు మీ జీవితాలు మంచిగా బతకడానికి ఏది కావాలో, ఇల్లు కానీ, ఇంత రైట్ బియ్యం కానీ, సౌదలు కానీ, గ్యాస్ కానీ, ఏదన్నా కానీ, ఇవన్నీ కూడా 5 ఏళ్ళ పథకాలు. జీవితం మీరంతా హ్యాపీగా బతకడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం అమ్మా. దయచేసి ఒక్కసారి ఓటు ఈసారి తప్పు జరిగితే, 5 ఏళ్ళు మీరు ఎంత మన్ను పోసినా ఎంత శాపనార్థలు ఇచ్చినా లాభం లేదమ్మా. కాబట్టి తొందర పడకండి, మంచి మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ ఇస్తుందమ్మా. ఇవన్నీ కూడా నేను గెలిచి మా సీఎం తోటి చేపించి 3 నెలల లోపల అమలు చేపించి మీ ఊరికి వచ్చి నేనే డైరెక్ట్ గా అందజేస్తాము. ఇవన్నీ విన్నారా, ఎవరు లేదు. ఒకరోజు కూర్చుంటా నేనే కూర్చుంటా, ఇల్లు నేను ఇల్లు ఎవరికి ఏమేమి లేదా డైరెక్ట్ గా ఇచ్చేస్తాను నేను. విన్నారామ్మా, ఒక్కరోజు కూర్చుంటే ఊళ్ళో పంచాయతీలు అన్ని నడిచిపోతాయి. సరేనా, ఓకేనమ్మా, అది ఓకే. ఇప్పుడు ఇది ఉందా పంచాయతీ. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ 7 TV గోర్ బంజారా యూట్యూబ్ ఛానల్.